ప్రకటి చూసినాం గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్లో నెలకొన్న జానీ మాస్టర్ వివాదాస్పద మిస్టరీ వీడింది. ఇక ఓ మహిళా డాన్సర్పై లైంగిక వేధింపులకు పాల్పడి పరేడలో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను సైబరాబాద్ పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ మేరకు ఆయనను హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఓ మహిళా డాన్సర్ ఇటీవల రాయదుర్గం పిఎస్లో కూడా ఫిర్యాదు చేసింది. ఇక తర్వాత తనపై అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని కూడా ఆరోపించింది. చెన్నై, ముంబై, హైదరాబాద్తో ఇతర నగరాల్లో అవుట్డోర్లకు షూటింగ్ చేస్తున్న సమయంలో, అదేవిధంగా నార్సింగ్లోని తన నివాసంలో కూడా తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొంది. ఈ మేరకు రాయదుర్గం పోలీసులు ఫోక్సో కేసు కింద నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా బాధితురాలి పూర్తి స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు పోలీసులు. తాజాగా జానీ మాస్టర్ ఆచూకీ లభించడంతో పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వనున్నారు. ప్రకటన చూస్తున్నాం. ఓ మహిళా డాన్సర్పై లైంగిక వేధింపులకు పాల్పడి పరారీలో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను సైబరాబాద్ పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇకైతే ఈ యొక్క మేరకు ఆయనను హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఓ మహిళా డాన్సర్ ఇటీవలే రాయదుర్గం పోలీసులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ప్రస్తుతం జానీ మాస్టర్ ఎక్కడున్నారు? తనకి నోటీసులు ఇస్తారా, లేదంటే అరెస్ట్ చేసి తనని హైదరాబాద్ పిఎస్ కూడా తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? వరుణ్, ఏదైతే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ను కొద్దిసేపటి క్రితమే బెంగళూరులో అరెస్ట్ చేయడం జరిగింది రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు. ఆయన నేరుగా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరుస్తారని చెప్పేసి ప్రస్తుతం మన దగ్గర ఉన్న సమాచారం. ఏదైతే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ మీద ఉచ్చు బిగుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే తన తోటి మహిళా కొరియోగ్రాఫర్ తో ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారు, ఒక చోట కాదు రెండు మూడు చోట్ల ఇదే తరహా వేధింపులు చేస్తున్నారు అని చెప్పి చేశారని చెప్పేసి కూడా ఆ మహిళా కొరియోగ్రాఫర్ నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన తర్వాత జానీ మాస్టర్ కనిపించకుండా పోయారు. దాదాపు ఈ రోజు వరకు కూడా 5 రోజుల పాటు జానీ మాస్టర్ ఎక్కడా కూడా కనిపించలేదు. పోలీసులు అప్పుడే ఈ కంప్లైంట్ ఎప్పుడైతే తీసుకున్నారో అప్పటి నుంచి కూడా పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో జానీ మాస్టర్ని వెతుకులాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. నెల్లూరు వెళ్ళారు, అదేవిధంగా లడఖ్ ప్రాంతం కూడా వెళ్ళడం జరిగింది. అయితే పోలీసుల పక్క సమాచారంతో బెంగళూరులో ఉన్నారని తెలిసి నిన్న బయలుదేరిన రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు ఈ రోజు ఉదయం ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. జానీ మాస్టర్ను అరెస్ట్ చేశారు. అయితే లైంగిక వేధింపులకు సంబంధించి ఆయన మీద సెక్షన్లు ఏ సెక్షన్లు ఉండబోతున్నాయి, అదేవిధంగా కేవలం లైంగిక వేధింపులైనా ఇంకా ఏమన్నా ఉన్నాయన్న దాని మీద కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక ఈ మహిళా కొరియోగ్రాఫర్తోనే ఈ తరహా ఈ లైంగిక వేధింపులు ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా అంతకు ముందనే దాని మీద కూడా పోలీసులు ఆరా తీయడం జరుగుతుంది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే జానీ మాస్టర్ మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే మహిళా కమిషన్ను మహిళా సంఘాలు ఆశ్రయించడం జరిగింది. అదేవిధంగా బాధిత మహిళ కూడా ఉంది.
సో ఖచ్చితంగా జానీ మాస్టర్ మీద చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి కూడా డిమాండ్ పెరుగుతుంది. మరోవైపు సినిమా పరిశ్రమలో కూడా జానీ మాస్టర్ సంబంధించి అనేక వ్యతిరేకతలు వస్తున్నాయి. కొన్ని సంఘాలు అయితే జానీ మాస్టర్ సినిమా రంగం నుంచి కూడా తొలగించాలని చెప్పేసి డిమాండ్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బెంగళూరు నుంచి ఆయన నేరుగా పోలీసులు ఎస్ఓటి పోలీసులు హైదరాబాద్ తీసుకొస్తున్నారు. ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెడతారని చెప్పేసి మాత్రం ఇప్పటికున్న సమాచారం. అంటే కోర్టులో ప్రవేశపెట్టే ముందు మరొకసారి మెడికల్ టెస్టులు చేయాల్సి ఉంటుంది. మెడికల్ టెస్టుల తర్వాత కోర్టులో ప్రవేశపెడతారు. ఒకవేళ కోర్టులో ప్రవేశపెడితే కనుక ఈ ఆరోపణలు ఎదుర్కొంటారు కాబట్టి కేసు ఇప్పటికే నమోదైంది కాబట్టి 14 రోజుల రిమాండ్కి అయితే కోర్టు తరలించే అవకాశం ఉంది. అయితే కేసును మరింతగా విచారించాలి, శోధించాలి కాబట్టి మళ్ళీ పోలీసులు కోర్టును ఆశ్రయించి పోలీసు విచారణ కూడా కోరే అవకాశం ఉంది. సో మొత్తానికైతే జానీ మాస్టర్ చుట్టూ అయితే ఉచ్చు బిగుస్తుందని మనం చెప్పొచ్చు వరుణ్. రెడ్ ఎవరైతే మహిళా జూనియర్ డాన్సర్ ఉన్నారో ఆమె కాకుండా మిగిలిన బాధితులందరూ కూడా వస్తున్నారన్నట్లు కూడా తెలుస్తోంది శ్రీనివాస్. ఎవరైతే బాధితులందరూ జానీ మాస్టర్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళందరూ కూడా వస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇంట్లో ఎంత వరకు నిజం ఉంది శ్రీనివాస్? ఇది మనము దీంట్లో ఎంత వాస్తవం ఉందని చెప్పడము ఇప్పుడు కరెక్ట్ కాదు అనుకోవచ్చు. ఎందుకంటే మహిళ ఫిర్యాదు చేసింది కాబట్టి ఆమె మీద ఇప్పుడు ఆయన ఆమెను చూసి మిగతా వాళ్ళు వస్తున్నారని చెప్తున్నారు. కానీ అందులో ఎంతవరకు నిజం ఉందని కూడా తేల్చాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఇన్ని రోజులు ఎక్కడికి పోయారు అనేది కూడా తెలుస్తుంది. కావాలని జాన్ని మాత్రం మీరు చేస్తున్నారా లేకుంటే ఇంకేదైనా ఇక్కడ కుట్ర కోణం ఉందా అనేది తేల్చాల్సింది కూడా పోలీసులే. సో ఆ మహిళ నేరుగా కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఆ మహిళకు సంబంధించి మాత్రమే ఇప్పుడు పోలీసులు అయితే యాక్షన్ తీసుకుంటారు, విచారణ కూడా జరుపుతారు. బహుశా పోలీసు విచారణ అంటే కోర్టు రిమాండ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు పోలీసు విచారణకు వస్తే అప్పుడు పోలీసు విచారణ ఇవన్నీ కూడా తేలే అవకాశం ఉంది. అయితే ఎవరైతే ఆరోపణలు లేదా బాధితులు అని చెప్పేసి ముందుకు వస్తున్నారో వాళ్ళంతా కూడా గతంలో పోలీసు కంప్లైంట్ ఇచ్చి ఉంటే ఇప్పుడు ఒక మార్గం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా ఏ విధమైన కంప్లైంట్ ఇవ్వలేదు. ఒకవేళ ఇప్పుడు ఇస్తే కనుక ఆ దిశగా కూడా పోలీసులు విచారించే అవకాశం లేకపోలేదు వరుణ్. రైట్, మీరు అన్నట్లు ఖచ్చితంగా దీంట్లో ఎవరైనా ఆరోపణలు కావాలనే చేశారనుకుంటే రాజకీయాల నుంచి కూడా అతనికి కొంత సపోర్ట్ ఉంది అనేది కూడా ఇప్పుడు వినిపిస్తున్న వాదన. ఏమంటారు శ్రీనివాస్ దీని మీద? ఇది ఒక మహిళ అంటే తనతోటి 2017 నుంచి కూడా తనతోనే పనిచేస్తుంది ఈమె. ఈమె మన జానీ మాస్టర్ దగ్గరే డ్యాన్స్ నేర్చుకుంటుంది. అయితే ఈ క్రమంలో పలుసార్లు జరిగింది అని చెప్పినప్పటికీ కూడా గతంలో ఏం జరిగింది, ఎందుకు చేయలేదు అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఎందుకు ఇప్పుడే ఈ కంప్లైంట్ చేయాల్సి వచ్చింది, ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు అనే విషయాలు అనే కూడా కోణం కుట్ర అనే కోణంలో కూడా పోలీసులు విచారించే అవకాశం లేకపోలేదు. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ మీద కావాలని కుట్ర చేశారా లేకపోతే జానీ మాస్టర్ నిజంగానే లైంగిక వేధనలు పాల్పడ్డారనేది తేల్చాల్సింది పోలీసులు. కానీ ఈమె కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి కోరియోగ్రాఫరు మహిళా కోరియోగ్రాఫరు ఆ కంప్లైంట్ ని ఎన్నిసార్లు ఇలాంటి మిస్బిహేవ్ చేశారు, ఈ మిస్బిహేవ్ సంబంధించి మొదట్లోనే ఎందుకు చెప్పలేదు అనే అంశాలన్నీ కూడా తెర మీదకి వస్తాయి. అంటే పోలీసులు ఇప్పుడు విచారణ చేసిన తర్వాత ఎప్పుడైతే పోలీసులు ఈ విచారణకు చేపట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జానీ మాస్టర్ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. దాని తర్వాత పూర్తి స్థాయిలో నివేదికను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడు ఏం జరిగింది అనేది మొత్తం వాస్తవంగా తెలుస్తుంది. అంటే పోలీసు విచారణ జానీ మాస్టర్ చెప్పింది ఒకటే జరగదు. ఎందుకంటే పోలీసులు కూడా క్రాస్ చెక్ చేసే అవకాశం ఉంది, ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అన్న అన్నిటి మీద కూడా. సో ఇవన్నీ వాస్తవాలు బయటకు రావాలనుకుంటే కనుక జానీ మాస్టర్ని విచారిస్తేనే మాత్రమే బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందులో ఏం జరిగింది, ఎలా జరిగింది, కుట్ర కోణం ఏమైనా ఉందా లేకపోతే నిజంగానే జానీ మాస్టర్ ఇలా లైంగిక వేదం పాల్పడ్డారా, ఈ ఒక్క కొరియోగ్రాఫర్తోనా లేకుంటే ఇంకా అంతకుముందు ఇంకేమైనా ఉన్నాయనే అంశాలన్నీ కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.